హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్. నేను శనగపప్పు 4 అవర్స్ అవుతుంది నానబెట్టి, ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇది పూర్తిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనము వేయించుకుందాం, స్నాక్స్ చేసుకుందాం, స్నాక్స్ ఐటెం లాగా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడి అయ్యాక అందులో ఆయిల్ పోసుకుందాం, సరిపడంతా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇందులో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. ఇది ఇలా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా సరిపడా అంతా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు వేసుకుందాం. ఇప్పుడు లైట్గా కొద్దిగా అంతా కారం వేసుకుందాం, వేసి కలుపుకుందాం. ఓకే అండి, చూసారా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి వేయించుకుందాం. దూరగా వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసుకుందాం. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? శనగపప్పు రెసిపీ వేపుడు, శనగపప్పు వేపుడు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.